తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడి సత్యవతి స్థానిక 16వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి సత్యవతి మాట్లాడుతూ ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టాలన్నారు. గతంలో తనకు వైస్ చైర్మన్ గా చేసిన అనుభవం ఉందని, తనను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. టీడీపీ కౌన్సిల్ ఏర్పడిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు 3 నెలల్లో అపార్ట్మెంట్స్ ఇళ్లను ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం అంటేనే అభివృద్ధికి మార్గదర్శిని సత్యవతి అన్నారు. స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న తనను తనతో పాటు 29 వార్డు పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. ఆమె ప్రచారానికి విశేష స్పందన లభించింది. మండపేట పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా పేరు గడి సత్యవతి. నేను 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగాను, అలాగే చైర్పర్సన్ అభ్యర్థిగాను మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు, చుల్లు శ్రీవర ప్రకాష్ గారు బాలపరిచి తెలుగుదేశం తరఫున నేను పోటీ చేస్తున్నానండి. అలాగే నేను గతంలో వైస్ చైర్పర్సన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందండి. వైస్ చైర్పర్సన్గా మీకు అందరికీ కూడా మండపేట పట్టణానికి ఎవరికి ఏదైనా సరే పెన్షన్లో కానీ దర్శనంలో ఇళ్ళ స్థలాలు అన్నింటిలో కూడా నేను అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా నేను అందుబాటులో ఉన్నానండి. అలాగే ఇప్పుడు కూడా నన్ను చైర్పర్సన్గా మీరు గెలిపిస్తే నన్నే కాకుండా నా వార్డు 29 వార్డు అభ్యర్థుల్ని నన్ను 12వ వార్డు తరఫున, అలాగే నా 29 వార్డు కౌన్సిలర్లు కూడా గెలిపించి నన్ను మళ్ళీ చైర్పర్సన్గా మీరందరూ కూడా మీరందరూ అభిమానంగా ఓట్లు వేస్తారా, సైకిల్ గుర్తు ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తానమ్మా. చైర్పర్సన్గా మీరు నెగ్గితే ప్రజలకి ఏ అభివృద్ధి పనులు చేస్తారండి? తప్పకుండానండి. ఇదివరకే ఆల్రెడీ నేను వైస్ చైర్పర్సన్గా నేను మండపేట అంతా కూడా ఎవరికి ఏ కావాలతో నేను బైక్లో చెప్పేదానండి, అమ్మ మా ఇంటికి రండి, నేను పెన్షన్లు కానీ ఏ రకమైన పెన్షన్లు అంటే వంటర్ మెయిల్ పెన్షన్ కానీ విడో పెన్షన్లు అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఏదైనా నేనే రాస్తానని చెప్పి స్వయంగా నేనే రాసేదాన్ని. అలాగే ఇల్లు కార్యక్రమాలు వచ్చేటప్పటికి నేను ప్రతి వార్డు కౌన్సిలర్ని, బాబు ఇగో ఇలా లేనోళ్ళు వెళ్ళాం, వీళ్ళకి పేదవాడు కాబట్టి వీళ్ళకి మీ వార్డులో 4కి మీ వార్డు తరఫున నేను 4ని పెట్టండి అంటే పాపం ప్రతి వార్డు కౌన్సిలర్లు కూడా నా మాట విన్నారండి. అలాగే నేను ప్రతి వార్డు కౌన్సిలర్ని కూడా ఒక 4 చెప్పని నేను చెప్పిన వాళ్ళందరికీ 2 స్థలాలు పెట్టారండి. అలాగే నేను 5 సంవత్సరాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, అలా అభివృద్ధి కార్యక్రమంలో మా చైర్పర్సన్ నెంబర్ 1 స్థానంలో వచ్చారండి. అలాగే మున్సిపాలిటీలో నేను కూడా బాధ్యురాలండి. తప్పకుండా ఇప్పుడు కూడా నేను చైర్పర్సన్గా అయితే మండపేట అభివృద్ధి పనులన్నింటిలో కూడా ఏదైనా నా వంతు సాయం అన్ని అభివృద్ధి పనుల్లో నేను తోడ్పడతానని చెప్పి, అలాగే ఇల్లు కార్యక్రమాల గురించి ప్రతి వార్డులో కూడా ఇల్లు గురించి చాలామంది బాధపడుతున్నారు, ఇల్లు ఇచ్చి బాధ్యత 3 నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఎలా అయితే చెప్తున్నారో అలాగే 3 నెలల్లో మీకు అందరికీ ఇల్లు ఇచ్చి బాధ్యత కౌన్సిల్ ఆమోదంతో నేను ఇస్తానని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నానండి. అలాగే అదే కాదండి, ఏదైనా సరే నేను అందరికీ అందుబాటులో ఉంటాను, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ మండపేట పట్టిన ప్రజలకి నేను హామీ ఇస్తున్నానండి.